కేసీఆర్ చెప్తున్నారు 60 సంవత్సరాల దరిద్రాన్ని నేను 6 ఏళ్లలోనే క్లీన్ చేయగలుగుతాను, మీరే చెప్పండి. ఇప్పుడే పుట్టిన బాబు ఇప్పుడే పరుగులు పెడతాడు అని చెప్తున్నారు. మరి అందుకే మన నిన్ననేమో దేశ సగటు కంటే మన రాష్ట్ర సగటు ఆదాయం ఎక్కువ ఉందని చెప్పాడా లేదా? ఏ మనిషి అయ్యాయని దరిద్రం పోతుందా? నీకు చేయగాకపోతే చేయలేకపోతే దరిద్రం 60 సంవత్సరాల దరిద్రం 6 ఏళ్లలో పోతుందా అని మాట్లాడతావు? ఏమయ్యా, ఏమైనా అర్థం ఉందా? నువ్వు చేసిందేమో నేను చేసిన అంటావు, ఏది? ఇక చాలా ఉన్నాయి మాట్లాడడానికి. బిఏ పాస్ కానీ ఎంఏ పాస్ అవుతాడా? మరి ఈయన ఏం చదువుకుంటే డైరెక్ట్ ఎంఏ పాస్ అయ్యాడేమో, ఎందుకంటే 70 పుస్తకాలు చదువుకుని వచ్చాడు కదా. ఈయనే 1 కోటి రూపాయలు ఎకరానికి సంపాదిస్తానంటాడు ఫామ్లో. ఈయన 70 పుస్తకాలు చదివాని అంటాడు. మరి 1 కోటి రూపాయలు సంపాదించేవాడు రైతులు ఎంత సంపాదించాలా? అందుకోసం ఆయన మాటకు ఏమైనా విలువ ఉందా? ఎవరు చెప్పింది చేశాడా? చేసేటి చెప్తున్నాడా? చేసేటి దోపిడీ కోణం, చెయ్యని చేయకుండా ఉంటున్నాడు, చెప్పినే చేయకుండా ఉంటున్నాడు. బంగారు తెలంగాణ తీసుకొస్తాన్న కేసీఆర్ దాదాపు 2 లక్షల కోట్ల పైగా అప్పు అయింది ఇప్పుడు తెలంగాణ. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? సీనియర్ మంత్రిగా చెప్పారు, సుదీర్ఘకాలం 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు మంత్రి చేశారు. అదే అవును, నేను కాదనలేదు, జవాబు చెప్పలేకపోతే ఇవన్నీ అనాలా? అవునా, సీనియరు పిసిసి మంత్రి అని రమ్మని చర్చకు. నేను మాట్లాడుతున్న ఆయన మాట్లాడుతూ చూద్దాం. అయిపోయింది జూబ్లీ హాల్లో 5 గంటల 45 నిమిషాలు తోక ముడిచిపోయినాడు. యూట్యూబ్ నుంచి అన్నీ తీసేశాడు, ఎక్కడ బయటపడుతుందో బ్రహ్మాండం అని. అది పర్వాలేదు, మీరు అన్నది ఏంది ఇప్పుడు ప్రశ్న? 2 లక్షల కోట్ల పైగా అప్పైంది తెలంగాణకి. ఓకే ఓకే, అప్పైంది. దాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? దానిక దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగు. 60 సంవత్సరాల్లో దాదాపు 67 వేల కోట్లు ఏదో అప్పు. సరే, మనకు ఎఫ్ఆర్బిఎం ఉన్నది, ఇది ఉన్నది, అన్నది అప్పులు చేయడం తప్పని నేను అనలా. కానీ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి, ఎన్నికల వాగ్దానాలు చేయలేని ముఖ్యమంత్రి ఈ అప్పులు ఎందుకు చేశాడు? దోపిడీ కోణం దేని మీద? మిషన్ భగీరథ. ఇది కల్వకుంట్ల భగీరథ, మిషన్ భగీరథ కాదు. ఏమిటి, నీళ్లు గ్రామాల్లో సరఫరా కాలేదా? ఇంటింటికి ఇస్తున్నారా? చర్చకు వస్తారా? నిన్న పేపర్లో ఏమొచ్చింది, కట్టారు, దూడని కట్టారు ఆ నల్లకు ఆదిలాబాద్లో. మిషన్ కాకతీయ చెరువులు బాగా పునరుద్ధరిస్తున్నాం, ఎంత డబ్బు వేస్ట్ అయిందో తెలీదా? అదేవిధంగా కాళేశ్వరం వద్దన్నావు, 35 వేల కోట్లది ఇది డబ్బులు ఎక్కువ, ఉపయోగం కాదు, మంచిది కాదు, మీరు డబ్బు కోణంలో చేస్తున్నారని మాట్లాడిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 9 మాసాల పాటు అదే పనులు పురోగతిలో ఉంచాడు. నవంబర్ వరకు జాతీయ ప్రాజెక్టు కావాలన్నాడు, 38 వేల కోట్ల ప్రాజెక్టును 88 వేల కోట్లకు చేసి రాత్రికి రాత్రి ప్లేటు మార్చి దేనికోసం చేశాడే? ఇవాళ ఒక్క చుక్క నీరు మేడిగడ్డ నుంచి 1 ఎకరానికి వచ్చిందా? ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు లేవు పెట్టారు, చర్చకు రమ్మంటున్నావు, రాడు కదా. అందుకోసం ఆయనది దోపిడీ కోణం, స్వంత కోణం, రాజకీయ కోణం, అధికారంలో ఉండడం, అధికారంలో రావడం, అంత తప్ప ప్రజాశ్రేయస్సు అని ఇంకోటన్నారు. ఒక్క నిమిషం, బంగారు తెలంగాణ అనే మాట మీరు అన్నారు, ఆయన అన్నాడు, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన పిసిసి అధ్యక్షుడిగా పని ప్రారంభించిన తర్వాత మేము చెప్పాము, తెలంగాణలో మొట్టమొదటిసారి గోదావరి నీళ్ళు తీసుకొచ్చాం అత్యంత ఎత్తైన ప్రాంతానికి. తెలంగాణలో మొట్టమొదటిసారి భూపాలపల్లిలో 500-600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాము. తెలంగాణలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయం 1గా ప్రపంచంలో ఉన్నదానికి కానీ, మెట్రోకు పునాదులు వేసి డబ్బు ఖర్చు పెట్టింది కానీ, కృష్ణా నీళ్లు 3 దఫలు 3 స్టేజీలలో నల్గొండలో ఫ్లోరైడ్ లేకుండా చేసే భాగంలో భాగంగా మంచి చేసి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చేదానికి 2009లో 3800 కోట్లు పెట్టాము. ఇవి పనులు పురోగతి కావాలి. కాంగ్రెస్ ఇవన్నీ చేసింది తెలంగాణకు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. దీన్ని బంగారు తెలంగాణ చేయాల్సిన బాధ్యతను మేము తీసుకుంటున్నామని పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన తర్వాత 4వ రోజు నుంచి ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. సరే, మాకు అదృష్టం లేదు ప్రచారం కావడానికి, ప్రసారం అయిందో లేదో నాకు తెలీదు, కానీ కేసీఆర్ గారు మాట్లాడింది ప్రసారం అవుతుంది, ప్రసారం అవుతుంది, ఇది మా దురదృష్టం అంతే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.